జనరల్గా ఎక్కువగా ఈ మధ్య ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఈ దేశంలో 90% ఉన్నటువంటి హిందువులని పిలువబడేటువంటి మనం అభద్రతా భావనకు లోనయ్యేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. దాన్ని కొంచెం మనం విజువలైజ్ చేసి అనలైజ్ చేసి కంట్రోల్ చేయకపోతే నా ఉద్దేశంలో రాబోయే రోజుల్లో మన దేశానికి చాలా ప్రమాదం అది. నిజానికి వాళ్ళు చాలా గాంధీ గారు ఎవరికి గాంధీ గారి తండ్రికి పుట్టలేదని, నెహ్రూ గారి తల్లికి పుట్టలేదని ఇలాంటివన్నీ ఏవేవో పెడుతుంటారు. ఇవి కాకుండా ఈ మధ్య ప్రత్యక్షంగా చాలా మతపరమైనటువంటి ఇబ్బందులు కలగటానికి ఏం చేయాలో అవన్నీ చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని మనం ఎందుకంటే మనం అందరం ఒకటే మతం. నేను పుట్టినప్పటి నుంచి నాకు హిందూ మతం, నేను 10 సార్లు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాను, తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళానో గుర్తులేదు, వైజాగ్ వచ్చినప్పుడల్లా సింహాచలం వెళ్ళాము, ఇప్పుడు వైజాగ్లోకి సింహాచలం వచ్చేసాక వెళ్ళట్లేదు, కానీ వైజాగ్ సింహాచలం దూరంగా ఉన్నప్పుడు వైజాగ్ వచ్చిన వల్ల సింహాచలం వెళ్ళాలి, దారిలో అన్నవరం ఆగాలి, తెలియకుండానే అలా విగ్రహం ఉంటే కళ్ళో సార్ మనకు మూత పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఎవరు నేర్పారు ఏమి లేదు, మనకు మన వారసత్వంగా వచ్చాయి. దీనికి ఇప్పుడు ఒక అభద్రతాభావం, రేపటి నుంచి కళ్ళు కానీ దేవుడిని చూసి మూస్తే కళ్ళు పీకేస్తారు, గుడ్లు లాగేస్తారు, అయిపోయింది ఈ దేశం అని ఒక రకమైనటువంటి, ఇది చాలా విచిత్రం అన్నమాట. బలమైన వాడి నుంచి బలహీనుడిని రక్షించాలి, మెజారిటీ నుంచి మైనారిటీని రక్షించాలి, తెలివైన వాడి నుంచి తెలివి తక్కువ వాడిని రక్షించాలి, విద్యాధికుడి నుంచి విద్యాహీనుడిని రక్షించాలి, డబ్బున్నవాడి దగ్గర నుంచి పేదవాడిని రక్షించాలి. అది గవర్నమెంట్ పని. ఈవేళ మననే ఒక రకమైన అభద్రతా భావన భయం వచ్చేటువంటి పరిస్థితులు వస్తుంటే ఇది ఎవడో ఒకటి చేయగలిగింది కాదు. దీని మీద ముఖ్యంగా మన మతానికి సంబంధించినటువంటి మాట్లాడేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వివరించాలి, ఏంటి అసలు మన మతం ఏంటి, ఈ సనాతన ధర్మం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది. ఈ ప్రపంచంలో చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు, కానీ ఈవేళ ఇండియాలో అది చాలా అవసరం అని అనుకుంటున్నా. ఎందుకంటే అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి చదువుకున్న వాళ్ళందరం కూడా మనం ఖండించాలి. మనం భద్రాచలం మంది పుణ్యక్షేత్రం, భద్రాద్రిరాముడు మనవాడు, భద్రాద్రిరాముడు రామదాసుని ఎవరైతే కొట్టాడో ఆ తానీషా కల్లో కనుక చెప్పాడు, కొట్టద్దు అబ్బాయి ఆపు, నేను నా భక్తుడు అతనని. అప్పటి నుంచి ఇప్పటివరకు నిజాం నవాబు దగ్గర నుంచి ఆ నగలు ఇప్పుడు గవర్నమెంట్కి షిఫ్ట్ అయింది. అది ఇది వచ్చింది అక్కడి నుంచి నిజాం నవాబు దగ్గర నుంచి, తానీషా దగ్గర నుంచి ఏ నగలు అయితే రామదాస్ చేయించాడో అవి తీసుకొచ్చి స్వామివారికి అలంకరించడం శ్రీరామనవమి నాడు. అది మన కల్చర్. మన కల్చర్ కొట్టుకుని వచ్చే కల్చర్ కాదు. మన కల్చర్ ఇలా ఉన్నంతకాలమే మనం బలపడతాం. మనం ఈవేళ ఏదో ఈ ఇండియా అంతా మనదే కదా, హిందువులదే కదా అనుకుంటే ఈవేళ ప్రపంచం మొత్తం మీద హయ్యెస్ట్ మైగ్రెంట్స్ ఉన్నది ఇండియన్సే, రిచ్ మైగ్రెంట్స్. ఇవాళ అమెరికాలో చూసుకుంటే బయట దేశం నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళలో రిచెస్ట్ కమ్యూనిటీ ఇండియన్స్. మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఇవాళ మనం ఇలా బిహేవ్ చేస్తే అక్కడ మనం ఎందుకు ఉండేస్తారు? అలాగే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న లేబరు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వైట్ కాలర్ ఉద్యోగులు 70% ఆర్ ఇండియన్స్. అందులో మినిమం ఆ 70లో ఇంకో 70 మనాళ్ళే ఉంటారు, మన హిందూసే. మనం ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేయడం మానేసి ఇక్కడ అధికారం కోసం ఏం చేయాలనే ఆలోచనలో చాలా వక్ర మార్గంలో వెళ్తున్నారు. దీన్ని ఏదో రకంగా మనం అందరం కంట్రోల్ చేయకపోతే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇది నేను లేటెస్ట్గా పడుతున్నటువంటి బాధ. హిందువులు ఎవరు అది ఒక ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు, వాట్సాప్ కానీ సోషల్ మీడియా కానీ వాడుకుని అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అవసరం లేని విషయాలు, రాజకీయ పార్టీయే. నేను రాజకీయ పార్టీ పార్టీ పేరు అది ఎందుకు చెప్పట్లేదంటే ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఆ పార్టీ మన స్టేట్లో. అందుకని దాని గురించి అని కాదు, మనం ఎందుకు దాంట్లో టెంప్ట్ అవుతున్నాం, మన ధర్మం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అది కొంచెం చదువుకున్న వాళ్ళు మొదలుపెట్టాలి. దురదృష్టం ఏంటంటే మాజీ ఐఏఎస్లు మాజీ జడ్జిలు, నేను చాలా గ్రూపుల్లో ఉన్నాను బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎక్కిపోతుంది. ఎందుకు ఎక్కిపోతుందో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు తెలిసి నేను 68 ఏళ్ళు వస్తున్నాయి, నాకు ఇంకో 4 నెలల్లో 68 ఏళ్ళ వాడిని అవుతాను.
నేను 28 ఏళ్లలో ముస్లింలోకి కన్వర్ట్ అయిన వాడిని అవ్వండి చూడాలి. మీరు ఎవరైనా చూసారేమో నాకు తెలియదు. క్రిస్టియన్స్లో కన్వర్ట్ అయిన వాళ్ళు చాలామంది చూస్తున్నాం, దానికి కారణాలు కూడా తెలుసు. కారణం మనమే. ముస్లింలో కన్వర్ట్ అయినవాడు మీకు ఎవరైనా ఉంటే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నాకైతే ఎవడో తెలియదు. నాకు అసలు పేరున్నవాడు ముస్లింలో కన్వర్ట్ అయినవాడు ఆ ఏఆర్ రహమాన్ ఒకడే ఉన్నాడు. ఇక ఇంటర్నేషనల్గా ఎవడరా కన్వర్ట్ అయ్యాడంటే మొహమ్మద్ అలీ బాక్సర్. వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అయ్యారో అన్నీ రాశారు, హిస్టరీలో ఉన్నాయి. ఏంటి వేళ వాళ్ళు మనకు చేస్తుంది వచ్చి మతం నుంచి బలవంతంగా మార్చేశారు, ఎప్పుడో ఎవడో ఏదో చేశాడు, ఎప్పుడో వైష్ణవులు శైవులు కొట్టుకున్నారు. మొత్తం మన పురాణాలు అన్నీ కూడా అవే కదా, శివుడిని పూజించే వాళ్ళకి విష్ణువు పూజించే వాళ్ళకి గొడవ కొట్టుకు చచ్చేవారు. ఇప్పుడు అందుకని చెప్పి వీళ్ళు వాళ్ళు మళ్ళీ కొట్టుకు చేస్తారా? శంకరాచార్య వచ్చిన తర్వాత అదంతా క్లోజ్ అయిపోయింది, అంతా ఒకటైపోయాం, అద్వైతం వచ్చింది. అసలు అయినా మనం ఎప్పుడు మతానికి, మతం అనేది పూర్తిగా మన ఇండివిజువల్, మన వ్యక్తిగతం. నేను చాలామంది ఇళ్లలో చూశాను, దైవ మందిరంలో తీసుకెళ్ళి నాన్న చచ్చిపోతే నాన్న ఫోటో పట్టుకెళ్ళి దేవుడి పక్కన పెట్టుకుంటాడు. ఏ మతంలో ఒప్పుకోరు, మన మతం ఒప్పుకుంటుంది. మన మతంలో నువ్వు ఎవరిని పూజించినా పర్వాలేదు, నువ్వేం చేసినా పర్వాలేదు, నువ్వు జీసస్ని పూజించినా అల్లాని పూజించినా ఇక్కడ అబ్జెక్షన్ లేదు. ఈ మతంలో ఎక్కడ అబ్జెక్షన్ ఉందని ఎవరన్నా చూపించమనండి, నువ్వు తప్పు చేస్తున్నావు అని చూపించమనండి. ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టిస్తున్నారో, ఏదైనా రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టిస్తుంటే దానివల్ల రాబోయేటువంటి దుష్పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా మన యంగ్స్టర్స్, మన కుర్రాళ్ళు, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మన వాళ్ళు లేని దేశం లేదు, మన వాళ్ళ ప్రమేయం లేకుండా దేశాలే నడవట్లేదు. మన వాళ్ళ మీద ఇప్పటికే పడి ఏడుస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఇండియన్స్ని చూసేటప్పటికి వాళ్ళు మా ఉద్యోగాలన్నీ వీడు కొట్టేస్తున్నాడరా, మా ఉద్యోగాలు కొట్టేయడానికి వచ్చాడు వీడు అనేటువంటి ఒక రకమైన జలసీ భావన స్టార్ట్ అయిపోయింది. కానీ డైరెక్ట్గా మాట అనలేరు, ఎందుకంటే వాళ్ళకన్నా వీళ్ళు వర్త్ ఉన్నవాళ్ళు, హైర్ చేసిందంతా అమెరికన్ కంపెనీసే. అలాగే ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఈవేళ మనం ఇంత స్ప్రెడ్ అయి ఉన్నప్పుడు ఇక్కడ ఇలాంటి దృష్టితోటి వ్యవహరిస్తున్నాం మనం అన్నది కానీ బయటికి వెళ్ళింది అనుకోండి, దీనివల్ల ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోతాం? అసలు నిజంగా ఇది అవసరమా? మన ఎవడన్నా ఎప్పుడైనా గుడికి వెళ్తుంటే ఎవడన్నా ఆపాడా? ఏమో నాకైతే, నేను మీ అందరూ వైజాగ్ అనేది చాలా కంపారిటివ్గా చాలా పొలిటికల్ థింకింగ్ ఉన్నటువంటి ప్లేస్, అందులో వైజాగ్ మీడియా డెఫినెట్గా నెంబర్ వన్ ఇన్ ఆంధ్ర, ఇంక్లూడింగ్ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా వైజాగ్ మీడియా అనేటప్పటికి వైజాగ్ మీడియాలో టోటల్గా డిఫరెంట్. నేను ఇక్కడ 5-6 సార్లు వచ్చాను. టోటల్గా ఇక్కడ మీరు వేసే క్వశ్చన్లు కానీ, మీ యాటిట్యూడ్ కానీ, మీ బిహేవియర్ కానీ టోటల్గా డిఫరెంట్. అందుకని ఫస్ట్ టైం నేను ఇక్కడే చెప్తున్నాను ఆ విషయం. ఇది దేశానికి చాలా ప్రమాదకరం, మీరు కూడా థింక్ చేయండి. యాజ్ జర్నలిస్టులు కూడా మీరు కూడా ఆలోచించి రేపొద్దున ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డైరెక్ట్గా అడగండి, వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ తీవ్రమైనటువంటి ఉన్మాదాన్ని రేకెత్తించేటువంటి ప్రయత్నాల వల్ల ఈ దేశానికి వచ్చినటువంటి ప్రయోజనం ఏమైనా ఉందా? పోనీ మీ పార్టీకి వచ్చే ప్రయోజనం ఉందా? ఆంధ్రాలో మీ పార్టీకి దానివల్ల ప్రయోజనం రాదు, ఎవరో ఒకరితో ఎలియన్స్ పెట్టుకోవాలి వెళ్ళాలి. ఇక్కడ కూడా చిన్న చిన్న జిన్నా టవర్ అనేది ఇష్యూవా? ఎప్పటి నుంచి ఉంది అది? నేను పుట్టక ముందు నుంచి ఉంది జిన్నా టవర్. ఈవేళ జిన్నా టవర్ మార్చేసి ఏదో పేరు పెట్టాలని నేను దాన్ని ఒప్పుకోం, అదో మూమెంట్ అని. ఏదో ఒక ఇష్యూ తీసుకురావటం ద్వారా మనం వాళ్ళకన్నా బలవంతులం అని ప్రూవ్ చేయాలి. హిందువులు ముస్లింల కన్నా, క్రైస్తవుల కన్నా, మిగతా మతాల వాళ్ళకన్నా మనం బలవంతులం. ఈ దేశం మాది, మీరు ఇక్కడ ఉంటే సెకండ్ రేట్ సిటిజన్స్ కింద ఉండండి. ఎవరన్నారండి అలా అని మీరు అనొచ్చు. సావర్కర్ అన్నాడు, వీర సావర్కర్ అని పిలిచి సెంట్రల్ హాల్లో తీసుకొచ్చి ఫోటో పెట్టారు. ఆయన థీరియే అది, హిందుత్వ అని ఆయన రాసిన బుక్ ఉంది, ఒకసారి ఎవరన్నా చదవండి అని చెప్పాడు. జర్మనీలో ఎలాగైతే యూదుల్ని చేశారో ఇక్కడ కూడా అలా చేసే పరిస్థితులు వస్తాయన్నాడు ఆయన. గోల్వాల్కర్ గారు అలా వస్తే తప్పేంటన్నాడు. ఇది నేను అనుకోవటం ఏంటంటే, ఆ ఆలోచనే మన ధర్మంలో లేదు. మీకు ఆలోచన ఉంటే తప్పులేదు, మీ ఆలోచనని మనం నియంత్రించలేము. కానీ దానికి హిందుత్వాన్ని పేరెట్టడం తప్పు, ఎందుకంటే మన ధర్మంలో అది లేదు. మన ధర్మంలో చాలా క్లియర్గా నువ్వు ఎవరిని, మీరు భగవద్గీత చదవండి. ఇప్పుడు భగవద్గీత 5వ క్లాస్ వాళ్ళకి 6వ క్లాస్ వాళ్ళకి పెడతారట, అర్థమవుతుందండి. భగవద్గీత అన్నది ఆ బుక్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి, మామూలు వాళ్ళకి అది అర్థమవుతుంది. కిసింజర్ రాస్తాడు అతని బుక్లోను. ఈ ఏషియన్స్, అందులో ముఖ్యంగా గాంధీ అన్నవాడు ఎందుకు అర్థమవుడంటే,
గాంధీ రోజు చదివే బుక్ భగవద్గీత. ఏంటంటే నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇందులోనే ఉన్నాయండి. భగవద్గీత ఏంటరా అంటే, సన్యాసం అయిపోతాను నేను అన్నవాడిని ఆపి యుద్ధం చేసి అందరినీ చంపేయని చెప్పింది భగవద్గీత. గాంధీ ఏమో అహింస అహింస అంటాడు, భగవద్గీత చదువుతాడు. ఇదేంటో మనకు అర్థం అవ్వదని రాశాడు. నిజమే, వాళ్ళకి అర్థం అవ్వదు. నేను పార్లమెంట్లో మాట్లాడాను, అదే రష్యాలో బ్యాన్ చేశారంటే పార్లమెంట్లో నేను మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పాను, వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి కాదు ఇది. ఇది చాలా డీప్ మీనింగ్. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి బతుకున్నటువంటి సంస్కృతి. ఇది బతికించుకుంటూ వచ్చారు అలాగా. దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి దేంతో దాంతో దీంతో కంపేర్ చేసి వాడు అలా చేస్తే మనం ఎందుకు చేయకూడదు? చేయకూడదు, అది మన ధర్మం కాదు. ఓకే, అది నీ ఇదంటే ఓకే, నాకు అలా ఇష్టంగా ఒకటి నేను చేస్తానంటే ఓకే, కానీ దానికి మన ధర్మం అని పేరెట్టడం నేను నాకు చాలా అభ్యంతరకరమైనటువంటిది. అదే ఇవాళ వైజాగ్లో ఏదో ఇనాగ్రేట్ చేస్తున్నామని చెప్పారు రమణమూర్తి గారు. ఇదే ఫస్ట్ మీటింగ్ట ఈ హాల్లోను. మరి ఖచ్చితంగా నా బోణి బాగుంటుంది, ఇది వెళుతుంది అనుకుంటాను. ఈ మెసేజ్ వెళ్ళాలి, దీని మీద చర్చ జరగాలి. ఎవ్వడో కలగ చేసుకోకుండా మన అందరం నోరు మూసుకుని ఊరుకుంటే ఏ ఆలయంలో గొడవ జరిగిందో 24 గంటల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొచ్చేయగలండి. పని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇలాగ అక్కడ జరిగింది అనగానే ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాళ్ళు చేశారంటారు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు చేశాడంటాడు. వెంటనే పోలీసు వాళ్ళు ఏ పార్టీ అని చెప్పాలో తెలీదు. వీడు ఊరేగింపు, వాడికన్నా ముందు వీడు. చూసాంగా మనం, ఎందుకు ఇంకా వ్యవస్థ ఎందుకు? అక్కడ ఏదో జరిగినప్పుడు దానికి కంప్లైంట్ ఇస్తే, మాకు రాజమండ్రిలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, వెంటనే పట్టుకున్నారు, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పట్టుకుండా. ఆయన కానిస్టేబుల్ సరిపోతాడు, దానికి పెద్ద ఏమి సిబిఐ వాళ్ళు రాక్కర్లేదు, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు రాక్కల. ఆ కానిస్టేబుల్ తెలుసు ఇక్కడ ఎలాంటి ఈ ఏరియాలో వాడు తిరుగుతుంటాడని, వాడు 3 రోజుల నుంచి కనపట్లేదు ఎక్కడ ఉన్నాడు అంటాడు టక్కన. ఇదో నీకు తెలుసుగా, నిమిషాల మీద పట్టుకొస్తారు. ఎవడో కళ చేసుకోకండి ఇలాంటివి, ఈ సెన్సిటివ్ మ్యాటర్స్. పోలీసులు మన మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ఇండియా పోలీసులు కానీ ప్రపంచంలో అత్యంత బలమైన పోలీసులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ చూపించకుండా తీసుకెళ్ళి 24 గంటల లోపలే చెత్త కొట్టచ్చు. ఈ పవర్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అది పోలీసు నువ్వు పట్టుకోవాలి అంటే చాలా పట్టు తీసుకురాగలరు. మనం అనవసరంగా దాన్ని దానివల్ల బెనిఫిట్ పొందాలనుకున్నప్పుడు అది ఇష్యూ చేస్తాం. ఇది పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కొన్ని రాష్ట్రాల్లో మర్డర్సు, గొడవలు, చచ్చిపోవటం. మనకు ఒక పెద్ద లోపల లోపల మనకు ఉన్నటువంటి ఒక పెద్ద, మనకంటే హిందువులకి ఉన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే, మనకన్నా ముస్లిమ్స్ చాలా బలమైన వాళ్ళని, మనం చాలా బలహీనులు అని ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ని అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చారు. మరి ఎందుకు పెంచారో నాకు తెలియదు, కానీ అది పచ్చి అబద్ధం. మీరు స్టాటిస్టిక్సే చూస్తే విడిపోయింది ఏంటి, పాకిస్తాన్ ఇండియా విడిపోయింది, ఇండియా పాకిస్తాన్ మొత్తమే విడిపోలేదండి, ఓన్లీ పంజాబ్ బెంగాల్. ఆ రెండు కూడా ఎందుకు పెట్టాయి, డెమోక్రటిక్గా పంజాబ్లోను బెంగాల్లోను ముస్లిం లీగ్కి మెజార్టీ సీట్లు వచ్చాయి. అందుకని అక్కడ మేము ముస్లింలది పరిపాలన కాబట్టి మాది ముస్లింది విడిపోతా ఉన్నారు అంటే, మీకు సీట్లు వచ్చిన ఏరియా మీరు తీసుకోండి, సీట్లు రాని ఏరియా మేము తీసుకుంటాం అని ఏదో ఒడంబడికి జరిగే లోపే డైరెక్ట్ యాక్షన్ అని పిలిపివ్వటం అనేది దీనికి అంతటికీ కారణం. ఆ డైరెక్ట్ యాక్షన్లో చచ్చిపోయారు, చంపేసుకున్నారు. ఆస్తుల గురించి కూడా రియల్ ఎస్టేట్, మీ పక్కన ఉన్న ముస్లిం చచ్చిపోతే మీకు వచ్చేస్తుంది ఆస్తి, వాడిని మీరు చంపేశారు, అక్కడ హిందువులను చంపేశారు. ఈవేళ విడిపోయిన పంజాబ్లో లెక్క చూడండి, పాకిస్తాన్లో ఎంతమంది ముస్లిమ్స్ హిందువులు ఉన్నారు? 1% ఉన్నారు. అదే మన దేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 1% కూడా లేరు ముస్లిమ్స్, మొత్తం చంపేశారు వీళ్ళు. వాళ్ళు ఎలాగో 1% తప్పించుకు బతికారు. ఏంటి హింసాకాండ అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, అదేదో వాళ్ళు మనల్ని చంపేశారు, మనం బలహీనం. చాలా తప్పది, మనం ఎప్పుడు బలహీనం కాదు. అదంతా వాళ్ళు మన దగ్గర నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే. ఆ పంజాబీ జాట్స్ ఎవరున్నారో వాళ్ళనే కొంతమంది ఇస్లాం తీసుకున్నారు. వాడు అంతెత్తుంటాడు, వీడు అంతెత్తుంటాడు, కొంతమంది సిక్కుల్లో పోయారు. సో ఆ ముస్లిమ్స్తో గొడవ అన్నది పాకిస్తాన్ టైం నుంచి వచ్చింది. కానీ యాక్చువల్గా మీరు గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్, అది బీజేపీ వారికి భగవద్గీతతో సమానం. ఆ బంచ్ ఆఫ్ థాట్స్ కనుక చదివినట్టయితే అందులో క్లియర్గా ఆయన చెప్పాడు, ఈ దేశానికి 3 శత్రువులు. 1 ముస్లిమ్స్,
నెంబర్ టూ క్రైస్తవులు, నెంబర్ త్రీ సోషలిస్టులు. ఈ ముగ్గురిని ఎరాడికేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదని చెప్పాడు. పటేల్ గారిది కూడా యాంటీ సోషలిజం, ఇంత తీవ్రమైన థీరీ కాదు కానీ ఆయన క్యాపిటలిస్టు. ఆయన అనేక సార్లు నెహ్రూ ఆయన వాళ్ళిద్దరికి ఉన్న గొడవ ఇదే, ఈయన క్యాపిటలిస్టు ఆయన సోషలిస్టు. నేను అనేది ఏంటంటే మీకు ముస్లింలు నచ్చరండి, మీ ఇష్టం అది, తప్పేం లేదు. నాకు నచ్చరండి ఏంటి, నాకు గడ్డం ఎలా ఉండేవాడు, ఏమో మెసాలు తీసేటువంటి నాకు నచ్చరండి అని మీరు అన్నారనుకోండి, ఓకే, దాన్ని ఎవడో అబ్జెక్ట్ చేయడం లేదు. హిందువులకి చాలా తప్పండి ఇలాంటి వాటి ఉంటాం అంటే, హిందువు మీరెవరో మొత్తం అందరు తప్పని చెప్పడానికి, మీ ఇండివిజువల్గా ఓకే, మొత్తం ఆ హిందూ ధర్మం ఇది ఇలా ఒప్పుకో అని చెప్పేటువంటి ఆ హక్కు మీకు లేదు అన్నదే మనం చెప్పాలి. ఎవరు ఇండివిజువల్ వాళ్ళు, అసలు హిందూ ధర్మ ప్రకారం చూసుకుంటే అసలు భగవద్గీత అన్నది మొత్తం చెప్పి ఆఖరిలో భగవద్గీత కృష్ణుడు ఏం చెప్తాడు, నీకు మొత్తం చెప్పవలసిందంతా చెప్పాను అబ్బాయి. నువ్వు బాగా ఆలోచించి నీకేం తోస్తే అది చెయ్యన్నట్టు. ఎక్కడైనా ఏ మాట, ఏ మత గ్రంథంలో ఉన్నా ఇది ఉంటుందా, ఏం చేయాలో చెప్తారో చేయవలసిందే, తప్పితే తేడా. క్లియర్గా మీ భగవద్గీత ఆఖరి 18వ దాంట్లో ఉంటుంది, ఇతితే జ్ఞానమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్యైత దశేషణ యథేచ్ఛసి తథాకురు. అత్యంత రహస్యమైనటువంటివి నీకు చెప్పాను, ఎవరికి తెలియదు ఇది, జాగ్రత్తగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. దేవుడు తన మీద పెట్టుకోలే, మనిషిని దేవుడితో సమానంగా చూసేది మన ధర్మం. ఈ సనాతన ధర్మంలో మనిషి దేవుడు సమానం అని చెప్పి అదే అద్వైతం. ద్వైతం అంటే దేవుడు వేరు మనం వేరు, అద్వైతం అంటే దేవుడు మనిషి ఒకటే అని. అలాంటి పెద్ద ఇది అనుకుని మనం అనుకుంటున్న దాన్ని తీసుకొచ్చి వాడు స్పీకర్ ఎట్టాడు, మనం స్పీకర్ ఎట్టాలి, హిందువులు స్పీకర్ ఎట్టకపోతే ఎలాగా, హిందువులు ఏమైపోతాం అనే స్థాయికి తీసుకొస్తే దాన్ని మనం అనుకుంటున్నాను నేను. ఎనీవే, దట్ ఈజ్ లెఫ్ట్ యువర్ విజ్డమ్. వెనకాల రాశారు కదా, విజ్డమ్ ఉన్నవాళ్ళు వింటారు, నాలెడ్జ్ ఉందో లేదో కానీ మాట్లాడుతాను నేను, మీకు విజ్డమ్ ఉంది కాబట్టి వింటున్నారు. థ్యాంక్ యూ. ఈ మధ్య ఒక నగల షాప్ ఒకటి విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నాడు గుండు, అందరం చూసుంటాం, తెగ చేస్తాడు పబ్లిసిటీ. ఆయన చెప్పి బ్రహ్మాండమైన మాట చెప్పాడు, డబ్బులు ఊరికే రావు, చాలా బాగా చెప్తాడు. అదే జగన్ చెప్తున్నాడు, డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే అక్కడి నుంచి వస్తాయి, ఇంకో చోట నుంచి లాగాలి లాగుతున్నాడు. మనకు తెలీదా అక్కడిని ఊరికే డబ్బులు వస్తాయా, లాగాలి లాగుతున్నాడు. ఒక కొత్త గ్యాంబుల్ చేస్తున్నాడు జగన్, క్విట్ ప్రోకో ఇది, అసలు క్విట్ ప్రోకో ఏంటంటే, ఇగో ప్రజలకు నేను ఇది ఇచ్చాను, ప్రజలు నాకు ఓటు ఇవ్వాలి డైరెక్ట్గా, వీడు ఓటు వేయడు తీసేయి, వీడికి ఉన్నవన్నీ తీసే, రేపు బట్టలు కూడా ఇప్పించేస్తాడు, ఎందుకంటే వాడు ఓటు వేయడు. ఓటు వేయని వాళ్ళకి కాదు, ఈ గవర్నమెంట్ నాకు ఓటు వేసే వాళ్ళకే. ఇదిగో పేదవాళ్ళు, పేదవాళ్ళకి ఇంత డబ్బు ఎవడని ఇచ్చాడా, నేను ఇస్తున్నాను. ఎక్కడి నుంచి తెచ్చానో, అప్పు తెచ్చావు అని మనం అన్నాం అనుకోండి, అప్పు వాడికి ఏం కావాలి, వాడికి మామూలుగా 3000 వస్తుంది, లెక్క వేశారు ఇందాక. ఆ లెక్క వేస్తే దాదాపుగా ఈ 5 ఏళ్లలో బిలో పావర్టీ లేని ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయల దాకా ముడుతుందట. ఈ అమ్మ దీవెన అయితేనే, ఇంకోటి అయితేనే, రకరకాలుగా అన్నీ లెక్కేస్తే ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు ముడుతుందట. రేపు ఆయన అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, అదిగో ఉద్యోగులేమో 1000 రూపాయలు ఇంటద్ది తగ్గించాను, తగ్గిస్తే చూశారా ఎంత గొడవ చేశారా, మీకు మాత్రం డబ్బులు ఇస్తే మీరేం మాట్లాడరు, మీ డబ్బులు తగ్గిస్తే చెప్పండి, వాళ్ళకి 1000 రూపాయలు జీతం, వాళ్ళ 1000 రూపాయలు అవసరంటే పెంచాలా, మీకు 3000 5000 చేయాలా, నేనైతే మొత్తం వాళ్ళ జీతం సగం కోసి మీకు 5000 చేస్తాను, ఏం చేయమంటారు చెప్పండి అంటే ఏం చేస్తారు, ఏం చేస్తారో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు జరగలే, పెద్ద గ్యాంబుల్ ఇది. కానీ అక్కడ ఆయన లెక్క చూసుకోకుండా వెళ్తున్న తప్పు మార్గం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆటో నడుపుకునేవాడు ఉంటాడు, ఆటో నడుపుకునేవాడు రోజుకి 500 నుంచి 1000 రూపాయల దాకా సంపాదిస్తాడు, ఆ సంపాదించుకుంటూ ఇంట్లో ఓ ముసలమ్మ ఉంటుంది, వాళ్ళ వదినం లేకపోతే వాళ్ళ చెల్లెలు విధవరాలు ఒక ఆవిడ ఉంటుంది, వీడి పెళ్ళాం పిల్లలు వాళ్ళందరినీ ఇతనే పోషిస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆవిడకేమో 2500 పెన్షన్ వచ్చింది, ఈ విధవరాలకేమో 2500 పెన్షన్ వచ్చింది, ఈ పిల్లలిద్దరూ చదువుకోవడానికేమో స్కూల్ ఫీజులు కట్టేస్తున్నారు, హ్యాపీగా ఉంది అమ్మఒడి, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆటో ఎవడ ఎక్కేయడం లేదు, ఆటో మీద వచ్చి 500 అయిపోయి, అది ఇప్పుడప్పుడే తెలియదు, అది నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఒక సంవత్సరం అయ్యేటప్పటికి తెలుస్తుంది ఇదేంటిది, గవర్నమెంట్ ఇంత డబ్బు ఇచ్చినా సరే మనకు గడవటం ఎంత కష్టంగా ఉందేంటి అని.
అంటే వీడు రోజు ఆదాయం ఏదైతే ఉందో ఓ తాపివాడికి కానీ ఓ రోడ్డు పని చేసేవాడికి కానీ ఒక ఆటో తడుపుకునేవాడికి కానీ మార్కెట్లో మనీ ఎప్పుడైతే మాయమైపోతుందో వీళ్ళందరికీ కూడా ఇది ఎకానమిస్టులు కరెక్ట్గా చెప్తారు ఎలా పడిపోయింది ఏ దేశం ఎలా దెబ్బతినేసింది ఇప్పుడు శ్రీలంక ఉంది శ్రీలంక అయిపోయిందండి మొత్తం తుక్కు అయిపోయిందండి అని చెప్పి పెట్రోల్ రేట్ 400 రూపాయలు అని రాస్తున్నారు పెట్రోల్ రేట్ 400 రూపాయలు అంటే మనకన్నా తక్కువ శ్రీలంకలో రూపాయి మన 24 పైసలు మనం ఏమనుకుంటాం అంటే 400 అయిపోయింది కండి శ్రీలంకలో అని కానీ శ్రీలంక మనకన్నా తక్కువ అండి శ్రీలంకలో మొత్తం ఇప్పుడు టమోటా బంగాళాదుంప అన్నీ పెట్టేస్తారు మీరు అన్నీ పెట్టుకుని 4 భాగించి మన బజార్లోకి వెళ్ళి చూస్తే అన్నీ మనకు చవక అక్కడికన్నా కానీ మనం ఎందుకు దెబ్బ తినలేదు అంటే మన దేశం ఎప్పుడు కూడా ఒక సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ మన దేశంలో ఎవడి బడ్జెట్ వాడికి కరెక్ట్గా తెలుసు 199 మందికి ఈ దేశంలో బతుకుతున్న వాళ్ళకి వాడు ఆదాయం ఎంత వస్తుంది వాడు ఖర్చు ఎంత పెట్టాలన్నది వాడి మనసులోనే ఉంటుంది బడ్జెట్ మొత్తం ఇక్కడ తెలియకుండానే మనకు ఖర్చులు తగ్గించేసుకుంటాం మనకు తెలియకుండానే దానికే ఇంట్లో మీటింగ్ పెట్టడం మీటింగ్లో వీటో చేయడం ఏమి ఉండవు ఆటోమేటిక్గా నెమ్మదిగా తగ్గిపోతాయి అప్పుడు దాకా ఆటో మీద వెళ్ళే కొడుకు బస్సులో ఎక్కించేస్తారు ఏదో ఖర్చు చెప్తారు వాడికి సినిమా తీసుకెళ్తామరా అని ఆ కథ మీకు తెలుసు అదే ఇండియాకు ఉన్నటువంటి పెద్ద సస్టైనబిలిటీ చాలా ఇండియా ఇంత గ్రేట్ కంట్రీగా నిలబడడానికి నా ఉద్దేశంలో ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మిడిల్ క్లాస్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ అనే వాళ్ళు చాలా మేధావులు ఆర్థిక పరంగా ఎలాగ బ్యాలెన్స్ చేయాలని తెలుసు అందుకే డిమానిటైజేషన్ జరిగి అంత ఘోరంగా అదే ఇదే డిమానిటైజేషన్ కనుక ఇండియాలో కాకుండా ఎక్కడైనా జరుగుంటే తుక్కైపోయింది దేశం కానీ దాన్ని కూడా సర్వైవ్ అయ్యాం మనం కరోనా వచ్చింది సరే ప్రపంచం అంతా వచ్చింది కానీ మనం బెటర్గా డీల్ చేసాం కరోనాలో బెటర్గా డీల్ చేసాం మనం ఏదొచ్చినా సరే పబ్లిక్ గవర్నమెంట్కి ఇచ్చే సపోర్టు నా ఉద్దేశంలో ఇండియాలో ఉన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇండియాలో గవర్నమెంట్కి కష్టం వచ్చింది అనేటప్పటికి మొత్తం పీపుల్ అంతా కూడా తెలియకుండానే ఆ అధికారంలో ఉన్నవాడిని తిట్టచ్చు పార్టీలని తిట్టచ్చు అన్నీ తిట్టచ్చు కానీ సర్వైవ్ ఎలా అవ్వాలన్నది మన ఇండియన్స్ తెలిసినట్టుగా ఎవరికి తెలియదని నేను అనుకుంటాను మేబీ దట్ ఈస్ ద రీజన్ రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ చేస్తున్నటువంటి గ్యాంబుల్లో సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అన్నది ఎవ్వరూ చెప్పలేదు ఎందుకంటే ఇలాంటి గ్యాంబుల్ ఎప్పుడు జరగాలి చూడాలి మనం వెయిట్ చేసి చూడాలి ఏం చేస్తాడు ఈ డబ్బులు ఎంతకాలం ఇవ్వగలడు ఎక్కడి నుంచి తేగలడు ఇప్పుడు ఆల్రెడీ ఏవో కొన్నిటి మీద ఎంక్వైరీలు వేస్తున్నట్ట ఎలాగ ఈ డబ్బు ఎలా డైవర్ట్ చేసామని ఆ ఎంక్వైరీల్లో ఏమొస్తుంది అవుట్కమ్ ఏది వచ్చినా అతనేం ఫీల్ అవ్వడం ఎందుకంటే నేను పేద ప్రజలకు ఇచ్చాను ఇదే అతని స్లోగన్ రేపు అంటే నేను ఊహించుకుంటుంది లేకపోతే ఇంత అడ్డంగా వెళ్ళడం ఇంత అడ్డంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాతోనే ఉంటారు 1,47,000 ఇప్పుడు వస్తూ చూశాను 1,47,000,000 కార్డులు అండి మనకి ఒక్కొక్క కార్డులో 4 ఉంటారట అంటే ఎంతైంది 5 కోట్లు అయింది మన రాష్ట్ర జనాభా 6 కోట్లు అంటే 5 కోట్ల మంది ఏమో దారిద్ర్య రేఖ దిగుని ఉన్నారట మన అందరం అందులోకి వచ్చేస్తాం ఏంటి మొత్తం పంచిపెట్టేస్తున్నారు దీనికి లెక్కపత్రం లేదు ఏమన్నా అంటే పేదవాడికి ఇస్తుంటే ఏడుస్తున్నాడని అంటారు ఇప్పుడు కూడా మనం ఇది మిడిల్ క్లాస్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది మదనం స్టార్ట్ అయింది ఇది కరెక్టా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడికి రోడ్డు లేదు రోడ్డు వేసి అన్నాళ్ళైంది మున్సిపాలిటీ కార్పొరేటర్ నడితే ఎక్కడ ఏమంటావా వాడు వైఎస్ఆర్సీపీ అయి ఉండొచ్చు కానీ మనతో నిజమే చెప్తాడు రూపాయి లేదు ఎక్కడేమంటావు అని అడుగుతాడు రోడ్డు లేదు అలాగే మీరు బస్సు ఎక్కి వెళ్ళేటప్పటికి ప్రసవాలు అవుతున్నాయట చాలా వీడియోల్లో పెడుతున్నారు ఎవరన్నా గర్భవతి స్త్రీని ఎక్కిస్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేలోపు ప్రసవం అయిపోతుందండి అలా ఉన్నాయి రోడ్లని కరెంట్ లేదు కరెంటు మాత్రం పూర్తిగా ముందు చూపు లేకపోవడం వల్లే ఆగిపోయింది పక్కన తెలంగాణలో పవర్ కట్ లేవు యాక్చువల్గా మనం విడిపోయినప్పుడు లెక్క చూసుకుంటే తెలంగాణ పవర్ షార్టేజ్లో ఉంది ఆంధ్ర పవర్ సర్ప్లస్లో ఉంది అయితే కొనుక్కోవాలి కదా కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి ఇప్పుడు రేపు పొద్దున ఆయన జగన్మోహన్ రెడ్డి నిజంగా వచ్చి ప్రజలతోటి ఇదో మీకు 3,000 రూపాయలు ఈ నెల నుంచే చేద్దాం అనుకున్నాను 3,000 చేయినా లేకపోతే వాళ్ళు పవర్ ఇమ్మంటున్నారు పూర్తిగా 24 గంటలు విద్యుత్ కావాలంటున్నారు 12 గంటలు ఇస్తానంటున్నాను 12 గంటలు విద్యుత్ ఇచ్చి మీకు 3,000 చేయడానికి మీరు అందరూ ఎస్ అంటే చేస్తాను అంటే అందరూ ఎస్ అంటారు ఇదే దీనివల్ల ఏంటి ఇళ్లలో కరెంటు పోతే మనం ఇంతకుముందు బాధలు పడ్డాం ఈవేళ ఇండస్ట్రియల్ కరెంటు 2వ రోజు ఇచ్చారు హాలిడే ఒక్కరోజు హాలిడే ఇస్తే ఎన్ని వర్క్మెన్ డేస్ పోతాయి ఎంత ఆదాయం పోతుంది ఎంత జీడిపి దెబ్బతింటుంది జీడిపి దెబ్బతింటడం వల్ల ఎంత ట్యాక్స్ దెబ్బతింటుంది ఇవేమి కూడా లెక్క వేయట్లేదు 151 మందిలో ఒక్కడు కూడా మాట్లాడలేదు ఎవడైనా ఒకడు వచ్చి తప్పు చేస్తున్నావు అని ఆయనకి అనగలిగినటువంటి మనిషి లేకుండా పోయాడు ఇంత సెల్ఫ్ సెంటర్డ్ రాజకీయాలు అయిపోయాక ఎవడో ఒకటి చెప్పాలిగా నాకేం పని ఏదో మీరు అడిగారు నేను చెప్తున్నాను లేకపోతే నాకేం పని
నాకు వైఎస్ఆర్సీపీలో అందరూ ఫ్రెండ్సే, ఎందుకు వాళ్ళతో నాకు తగు, ఇది అవగానే ఫోన్లు చేస్తారు మా మీద పడుతున్నావు అంటారు. కానీ యథార్థం ఇది, ఇది ఇందులోంచి బయటపడడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో ఎన్ని యుగాలు పడుతుందో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫుల్గా తప్పు, నో డిసిప్లిన్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు దెబ్బ తినేస్తాం. మీకు తెలుసు, మీ కుటుంబాల్లోనే చాలామంది మీ బంధువులు ఉంటారు, జాగ్రత్తగా ఒబ్బిడిగా ఉన్నవాడేమో బాగా పైకొచ్చి ఉంటాడు, ఎవడైతే కళ్ళు నెత్తికెక్కి ఖర్చు పెడతాడో వాడు మన ఎదురుకుండానే పతనం అయిపోయి ఉంటాడు. వాడి పిల్లలందరూ అడుక్కు తింటూ ఉంటారు, వీడి పిల్లలు ఇంజనీరింగ్ ఫారెన్లో ఉంటారు, మన ఫ్యామిలీస్లోనే ఉంటాయి. ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితోటి, చంద్రబాబు నాయుడు అయితే రామోజీరావు గారితోటో లేకపోతే రాధాకృష్ణ గారితోటో వాళ్ళతోటో వీళ్ళతోటో కన్సల్ట్ చేస్తాట అని అన్న ఉండేది, జగన్మోహన్ రెడ్డికి టా కూడా లేదు, ఎవరో లేదు, నో కన్సల్టేషన్, ఎవడన్నా సరే వెళ్తాం, ఆయన చెప్పింది బయట చెప్పడానికి ఎవరో ఒకళ్ళు దొరినట్టు వాళ్ళతో చెప్తాడంతే, ఎవరితోటి మాట్లాడు, ఏ ఆఫీసర్తోటి కన్సల్ట్ చేయడు, ఏ ఎకనామిస్ట్ తోటి మాట్లాడు, వేసుకున్నాడు ఒకటి. అతను బిజినెస్ మ్యాన్, అది మాత్రం నాకు తెలుసు, పక్కా బిజినెస్ మ్యాన్, ఖచ్చితంగా ఏం చేసినా సరే వ్యాపారాత్మకంగా ఆలోచించే చేస్తాడు. దీనివల్ల నాకు ఈ బెనిఫిట్ ఉంది అంటేనే వ్యాపారం, వ్యాపారాత్మకంగానే ఆలోచిస్తాడు. నేను అనుకున్నదే చెప్పాను మీకు, ఆయన బెనిఫిట్ ఏం ఆలోచిస్తున్నాడంటే ఈ ఓటర్స్ టోటల్గా మనతో ఉంటారు. కానీ దీనికి ఒక అపశృతి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు ఒక అపశృతి ఒకటి మర్చిపోకూడదు, 10,000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, అది మర్చిపోకూడదు. పోలింగ్ 10 రోజుల్లో ఉందనగా 15,000 ఇచ్చాడు, పసుపు కుంకుమ ఏదో పేరు, 15,000 తీసుకున్నాక నేను అప్పుడు ఇదే వైజాగ్లో మీడియా ఎవరో అడిగితే చెప్పాను, చెప్పలేను నేను ఎవరు వస్తారు నెక్కుతారని, 15,000 తీసుకున్న వాళ్ళు ఓటు వేసేటప్పుడు డెఫినెట్గా పేదవాడు మోసం చేయలేడు. ఆ లోపల గొడ్డల మధ్యలోకి వెళ్ళి అలా నిలబడి చూసినప్పుడు ఈ 10,000 మనం పుచ్చుకున్నాం, ఓటు అయిపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతామేమో, మనం ఒక్క కోటితో ఏమవుతుందిలే, యువతలాడు ఎంత కావాలని కోరుకున్నా టక్మని చెప్పి ఎవరు డబ్బు ఇచ్చాడో అడిగి నొక్కేస్తారు. నేను అలాగే అనుకున్నాను, కానీ ఏం నొక్కలే, 10,000 పుచ్చుకుని ఇక 10,000 ఇచ్చాడు కాబట్టి ఇంకేం ఇస్తాడు లేదనో, అతను వస్తే చాలా ఇస్తానంటున్నాడని అతను నొక్కారు. ఇప్పుడు వచ్చి 3,000 ఒక్కసారి ఇస్తే నీకు దుబారా ఖర్చు అయిపోతుంది కాబట్టి రోజుకి 200 చొప్పున నెలకు 6,000 మీ అకౌంట్లో అలా పడుతూ ఉంటాయి, మీరు తీసుకోవటం ఖర్చు పెట్టుకోండి, తీసుకోవటం ఖర్చు పెట్టుకోండి చెప్పాడు అనుకోండి, అంత అలా చెప్తేనే కదా ఎలక్షన్. రేపు ఎలక్షన్కి ఎవడ ఎంత ఇస్తాడు అన్నది చెప్పుకుని వెళ్ళాలి ఎలక్షన్కి, మన స్టేట్ అలా పరిస్థితికి వచ్చింది. అవ్వదని మనం చెప్పేసింది కదండి, మాకు సంబంధం లేదని. పార్లమెంట్ చేయాలి, పార్లమెంట్లో డెఫినెట్గా చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్, ఈ ఎలక్షన్ కమిషన్కి పార్లమెంట్ డైరెక్షన్ ఇవ్వండి, ఏమనంటే ఎలక్షన్ మేనిఫెస్టో లీగల్ స్క్రూటినీకి లోబడి ఉండాలి. ఎలక్షన్ మేనిఫెస్టోలో కనుక ఏమైనా తేడా ఇస్తే దానికి సంబంధించినటువంటి వీడు ఎలక్షన్ కమిషన్ వాడు సుప్రీంకోర్టును అడుగుతాడు ఇది యాక్సెప్ట్ చేయమంటావా అని. సుప్రీంకోర్టు ఒక కమిటీ వస్తుంది మొత్తం అన్ని పార్టీల ఎలక్షన్ మేనిఫెస్టోలో దాని ద్వారా వెళ్ళాలని. వాడు చూసి వాడు చాలా ఇదే పెద్ద కష్టమేం కాదు, 3,000 ఇస్తాను అంటే 3,000 చొప్పున 100,000 మందికి ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇస్తావు ఇన్కమ్ ఏంటి సోర్సు ఎక్కడ చెప్తాడు. ఇవన్నీ చాలా చిన్న పనులు, కానీ అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇష్టం ఉండదు, అందరూ ఇలాగే వస్తున్నాం కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఉంది, 100% ఉందండి. కానీ అన్ని పార్టీలు ఎవడో నడుము కడతాడు, కమ్యూనిస్టులు పాపం వాళ్ళ నడుము పూర్తిగా విరిగిపోయింది, ఇంతకుముందు కనీసం 40-50 మంది ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. అడిగేవాడు ఎవడు, అసలు అడిగినా అక్కడ వినేవాడు ఎవడు, అక్కడ ఉన్నది మోడీ. అన్ని పార్టీల వాళ్ళు మోడీ కనుసన్నల్లో నడవలసిందే, కాంగ్రెస్తో సహా ఏ పార్టీ కూడా ఆయన్ని దాన్ని దూరంగా లేదు. లేకపోతే ఎంత ధైర్యం ఉండి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసుకుని సోషలిస్ట్ రిపబ్లిక్ అని, ఆయన గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అన్నాడు. గవర్నమెంట్ వ్యాపారం చేయదు కంటే టోటల్ క్యాపిటలిజం వైపు వెళ్ళిపోతున్నాం. ఎవడు మాట్లాడు, ముందు దానికి ఏం చేయాలి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి, ఆ సోషలిస్ట్ అన్న పదం తీసేయాలి అందులోంచి. సోషలిస్ట్ అన్న పదం తీసేయాలంటే అమెండ్మెంట్ చేయాలి. నేను ఒక కాంగ్రెస్ ఎంపీ గారిని అడిగితే ఆయన అంటాడు ఉద్యాబాబును ఇలాంటివన్నీ పెట్టకు చేసేస్తాడు అమెండ్మెంట్ అన్నాడు. ఎలా చేస్తాడు, మెజార్టీ ఉండాలిగా 2/3 అంటే మీ రాష్ట్రంలో వైసీపీ వాడు ఉంటాడా, తెలుగుదేశం వాడు ఉంటాడా వ్యతిరేకంగానే మోడీకి, ఇద్దరు ఒకడు హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు, ఒకడు బయటకు వచ్చాడు లేట్ అయిపోయింది అంటాడు, ఎగ్గొట్టేస్తారు. అదే మేనేజ్మెంట్, ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే అదే, చేసి పాస్ చేసేసి తీసి పారేస్తాడు, తీసి సెక్యులర్ ఇవి రెండు తీసేస్తాడు. అని
అవన్నీ జిల్లాలు పెంచడం, ఇవన్నీ కూడా నేనేం పెద్ద అందరూ చేసే ట్రిక్లే ఇవి. దానివల్ల పెద్ద నష్టం ఉండదు, పెద్ద లాభం ఉండదు. జరగబోయేటువంటి అతిపెద్ద నష్టం ఏంటంటే, మొన్న ఈయన పట్టుకెళ్ళి మోడీ గారిని కలిసి కాగితం ఇచ్చిన దాంట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాయలేదు. మీరు గమనించారా అది? కానీ పేపర్లో వచ్చిందిగా, మోడీ నేనే ఉన్నావు, మూడో వ్యక్తి కాదు, పేపర్ పేపర్ పేపర్లో లేదు, స్పెషల్ కేటగిరీ లేదు. వాళ్ళు ఇచ్చిన పేపరే మాట్లాడుతున్నా నేను. వాళ్ళిద్దరు లోపల ఏం మాట్లాడుకున్నారో, ఉక్రెయిన్ గురించి మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు, దాని మీద కట్టలేదు నేను. వాళ్ళు ఇచ్చిన పేపర్లో మాత్రం స్పెషల్ కేటగిరీ అనేది తీశారు, పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నడిచిందే స్పెషల్ కేటగిరీ మీద, సరే అది తీశారు. పోలవరం యాక్ట్లో ఉంది, యాక్ట్లో ఉన్న పోలవరం యాక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయండి, ఏమి వద్దు, ఇంకా ఎడిషనల్ ఏమి వద్దు, అది కూడా అడగలేకపోతున్నారు. ఇంక మనం ఎవరో ఎవరైనా మన ఎవరో ఆదుకుంటారండి వచ్చి, మనకు హక్కే మనం తెచ్చుకోలేకపోతే. పోలవరం అన్నది హక్కు, స్పెషల్ కేటగిరీ ఆబ్లిగేషను, అది కూడా ఎవరు తెచ్చిపెట్టింది? అది జైట్లీ, వెంకయ్యనాయుడు, వీళ్ళిద్దరే కదా, వాళ్ళందరూ లైవ్ చూశారు కదా, వీళ్ళిద్దరే గొడవ గొడవ చేశారు. 5 ఏళ్ళు ఒప్పుకోం, మేము 10 ఏళ్ళు ఇవ్వాలి, మేము వచ్చాక ఇస్తాం, వచ్చేస్తున్నాం మేము అని అప్పుడే చెప్పారు వాళ్ళు. వచ్చే కానీ పీకేశారు. ఆ మన్మోహన్ సింగ్ వెర్రిబోగులేడేమో వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇది చేస్తాడు అది చేస్తాడు, 5వ తారీఖునే, ఇంకా నెలల తర్వాత వస్తుంది రిజల్ట్, అప్పుడే వాళ్ళు చేస్తారు క్యాబినెట్ మీటింగ్లో. పోలవరం దానికి అయితే క్లియర్గా రాస్తాడు ఏమని, ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఏవైతే అయినా ఆ రేట్లతో పని జరగదు, రీహాబిలిటేషన్తో సహా మొత్తం ఇప్పుడున్న రేట్లకి ఇచ్చి మనమే కట్టించి పూర్తి చేసి ఆ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అప్పచెప్పాలి అని క్లియర్గా రాశాడు. దాన్ని పక్కనెట్టేశారు. గత క్యాబినెట్ ఇచ్చిన దాన్ని వీళ్ళు పక్కన పెట్టాలంటే వీళ్ళు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని అండూ చేయాలి, అది ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వలేదు ఇక్కడ, అసలు ప్రొసీజర్లే లేవు. ఇగో మా రమేష్ అని మా ఫ్రెండ్ ఇక్కడ అడ్వకేటు, ఈయన ఆర్టీఐ పట్టుకుని వాడిని పిండి 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 చివరికి వాడు ఆర్టీఐ అడిగితే ఏమని రాసలేదు, ఈ పోలవరం గురించి స్పెషల్ కేటగిరీ స్టాటస్, ఇదే పని ఈయనకి. మొన్న ఆఫీసర్ ఏమని రాసిందంటే రిప్లై, ఈ మనిషికి ఇంకా ఈ తప్ప వేరే పని లేదు, ఇదే ప్రశ్న అట్నించేస్తాడు ఇట్నించేస్తాడు ఇలా వేస్తాడు అలా వేస్తాడు అని చెప్పి అంటే, ఆర్టీఐ వాళ్ళు ఏమని ఇచ్చారంటే, ఎలా వేసినా నువ్వు సమాధానం ఇచ్చి తీరాలి, అంతేనా, సమాధానం ఇచ్చి తీరాలి నువ్వు అని పంపించారు. ఇంకా రావాలి సమాధానం. నీతి ఆయోగ్ వాడు ఇలా రాష్ట్రం విడిపోగానే 2014 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలి అని ఒక డాక్యుమెంట్ వేశాడు. ఆ డాక్యుమెంట్ని రామచంద్రరావు, కేవీపీ రామచంద్రరావు అని రాజ్యసభ ఎంపీ, ఏదో డాక్యుమెంట్ ఉందిటో నాకు ఆ డాక్యుమెంట్ కాపీ ఇవ్వండి అని రాశాడు నీతి ఆయోగ్కి. వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే, ఒకే ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాం మేము, దానికి కాపీలు లేవు, అది ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళిపోయింది, ప్రధానమంత్రి దగ్గర తీసుకోండి అన్నారు. ప్రధానమంత్రి ఆఫీస్కి రాశాడు. యాజ్ అన్ ఎంపీ ఈజ్ ఎంటైటిల్డ్, ఆయనకి ఇవ్వాలి. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఏమొచ్చిందంటే, అది ఆ డాక్యుమెంట్ మీకు ఇవ్వడానికి మాకు అథారిటీ లేదు. ఇదేంటి అది, ఆంధ్రప్రదేశ్ గురించి ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం ఆ రాజ్యసభ మెంబర్కే అని చెప్పి ఈయన ప్రివిలేజ్ మోషన్ పెట్టాడు. ఈ లోపల ఈయన పదవీ కాలం అయిపోయింది. ఇలాంటిది నేను ఈ మీట్ ప్రెస్ మీట్లో చెప్తే ఈ రమేష్ పట్టుకున్నాడు. దాన్ని పట్టుకుని ఏడాది పాటు తిప్పి 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 ఏడాదో 2 ఏళ్ళు పట్టింది, ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి వచ్చింది. అందులో క్లియర్గా రాశారు, పోలవరం 70-30 పూర్తిగా మనం కట్టక్కర్లేదు, వైజాగ్కి రైల్వే జోన్ లేదు, ఫీజబిలిటీ లేదు కాబట్టి రైల్వే జోన్ లేదు. ఏది నీతి ఆయోగ్ వాళ్ళు ప్రధానమంత్రికి రాసిన దాంట్లో మొత్తం ఏవేవైతే వీళ్ళు బిల్లులో పెట్టారో అన్నీ, ఇది అనవసరం, ఇది వేస్టు, ఇది తీసవతల పారేయండి, మొత్తం అన్నీ చేసి ఆంధ్రాకి ఏమీ ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా బిట్వీన్ ద లైట్స్ రాసి ఇచ్చాడు. అది నేను 2 ఏళ్ల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం దాని కాపీలు తీసి మన ఎంపీలందరికీ పంపాను. చూడండి ఎలా ఇచ్చారు వాళ్ళు, దీని విషయం ఎవరన్నా ఎవడన్నా పోనీ ప్రధానమంత్రిని అడగడానికి వీల్లేకపోతే అక్కడ పార్లమెంట్ సెంటర్లలో కాఫీ పట్టుకొచ్చేవాళ్ళు, టీ పెట్టుకొని వాళ్ళ దగ్గరనే అడవచ్చు, ఏంట్రా బాబు ఇంత అన్యాయం అయిపోయింది మాకని. అసలు ఎవడో బాధపడలేదు, ఎవరికి బాధ లేదండి. అసలు ఈ విచిత్రమైన పరిస్థితి అన్నమాట, ఎక్కడా మనం చూడం. మనకి ఇష్టం లేకుండా ఆ స్టేటు తలుపులు మూసేశారు, టీవీ కట్టేశారు, లోపల మెజార్టీ లేదు. నా దగ్గర వేళ లోపల ఎంతమంది ఉన్నారో అన్ని లిస్ట్ ఉన్నాయి, సరిపోదు వాళ్ళకి, మెజార్టీ సరిపోదు కాబట్టి మూసేశారు, చేసేసామన్నారు. అది అడగరు, అది మోడీ గారే చెప్తుంటాడు, ఇంత అన్యాయం చేశారు ఆంధ్రాకి, మేము అంత చేయట్లేదు, చూసుకోండి మీరు ఆంధ్రాకి ఏం చేశారు అంటాడు. ఎప్పుడు వచ్చినా ఇదే టాపిక్, మన వాళ్ళు ఎవ్వరూ అలా ఉంటారు, ఏమన్నా జరిగిన ఆంధ్రాకి జరిగిన అన్యాయం
మీరే అంటారు కదా, అదేదో కొంచెం చెప్పండి, దాన్ని సరి చేయొచ్చు కదండి అని ఎవడన్నా లేచి అడుగుతాడేమో అంటే ఎవడో అడగడం, అలా ఉంటారు అందరం. మోడీ గారు, అమిత్ షా వీళ్ళిద్దరూ ఏ క్రైసిస్ వచ్చి ప్రతిపక్షాల వాళ్ళని తిట్టినా దాని దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న రెడీమేడ్ సమాధానం ఏంటంటే, ఓయ్ మేము ఆంధ్ర చేసినట్టు చేయలేదు, ఓయ్ ఇంకా బాగా చేసాం, నువ్వు ఆంధ్రాన్ని తగలేసి నువ్వు మాకు నీతులు చెప్తావా అనగానే తక్కువని ఇళ్ళు కూర్చుంటారు, మన వాళ్ళు మాట్లాడరు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి భారత పార్లమెంటరీ రాజకీయాల్లో ఎప్పుడు రాలా. ఒక అన్యాయం ఇప్పుడు లాయిపేట లంపకాయ కొట్టాడండి మొన్న, కొడితే కనీసం నన్ను కొట్టాడండి అని చెప్పుకోవడానికి భయపడిపోతే సిగ్గుపడ్డం వేరు, భయపడిపోతున్నాం. నేను వచ్చి అడిగాడు అనుకోండి, ఏంటా చంపాలా వచ్చిందా గోడకు తెలియదు, గోడకు వేళ్ళు ఉన్నాయా ఏంటి వేళ్ళు కనబడుతున్నాయి, ఆడేంటి అప్పరావుడు వెళ్తే వెళ్తే నేను లైట్ కొట్టానని చెప్తున్నాడు అంటే లైట్గా వెళ్ళాలి అన్నాడు. అడిగి లంపకాయలాట ఇష్టం, సరే ఆడుకోన్నాను జస్ట్. ఈ పరిస్థితిలో కొట్టింది మన్నే ఎంపీలు కాదు, దురదృష్టం. మనం ఏం చేస్తాం, మీరు అడగరు, మీరు ఎవడన్నా కూర్చున్నప్పుడు ఏమో ఏం చేస్తామని. దీని గురించి తెలుగుదేశం 5 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 3 ఏళ్ళు వైసీపీ అయింది, ఎప్పుడైనా అడిగారా? మోడీ గారు అన్నాక కూడా అడగట్లే. పోనీ మోడీ గారు అనకముందు అయితే మోడీ గారు ఫీల్ అవుతాడేమో, మనం తీసుకెళ్ళి లోపలేస్తాడని భయపడచ్చు. ఇప్పుడు మోడీ గారే అంటున్నాడు ఆంధ్రాకి అంత అన్యాయం జరిగిందని. అయినా ఏం చేస్తాం. ఓకే, ఇదే ఏం లేదు, ఇది కూడా మీట్ ద ప్రెస్. ఎందుకంటే కంఠశోష తప్ప ఏం పెద్ద దీనివల్ల ఎవరికీ ఏ ఉపయోగం లేదు. ఊరికే ఏదో నేను సరదాగా మాట్లాడుకోవడం తప్ప ఎవరు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఓ బతికే ఉన్నాడనమాట అనుకోవడానికి. బ్రదర్ అనిల్ నా దగ్గర పార్టీ విషయం కానీ ఏమీ ప్రస్తావించలేదు. అసలు అతను వచ్చిందే వస్తున్నానని ఫోన్ చేసి చెప్పినప్పుడే చెప్పాడు. ఏమనంటే ఇలాగ రాజశేఖర రెడ్డి గారి టైం తర్వాత మళ్ళీ మనం కలవలేదు, అంతకుముందు ఆవిడ విజయమ్మ గారు మీటింగ్ పెట్టినప్పుడు కలిశాడు, అదే కలవటం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాడు. కలిసినప్పుడు అడిగాడు రాజమండ్రి వచ్చినప్పుడు రావచ్చా అన్నాడు, అదేంటి ఆయన ఊరాటం కంటే ఎప్పుడైనా రాని పెట్టాను సర్దంగా వచ్చి. అవును తిరుగుతున్నాడు, నా పెద్ద పొలిటికల్గా నాతో ఏం డిస్కస్ చేయాలి. నాకు బాగా అతను ముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారు విజయలక్ష్మి గారి తర్వాత ఇతనే కొంచెం నాతో బాగుంటాడు, మిగతా వాళ్ళతో పెద్ద పరిచయాలు లేవు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిల కానీ చూస్తే గుర్తుపడతారు అంతవరకు, తప్ప నా పెద్ద క్లోజ్నెస్ లేదు, ఇతను కొంచెం క్లోజ్గా ఉంటాడు.